నమస్కారం అండి నా పేరు డాక్టర్ వెంకట్ పవన్ కుమార్ సీనియర్ సర్జన్ మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ పైల్స్ పైల్స్ లేదా ఇంగ్లీష్లో మనం హెమరాయిడ్స్ అంటాం సో పైల్స్ రావడానికి ఏంటి ఫస్ట్ ఒకటి పేషెంట్స్కి ఏదైనా డయాబెటిక్ ఉంటే రెండు కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీ అలాగా మలబద్ధకం ఉంటాం మూడోది ఏదైనా అసోసియేటెడ్ ఏదన్నా అండర్లైనింగ్ ఏదంటే లోపల ఏదన్నా క్యాన్సర్స్ కానీ లేకపోతే ఏజ్ రిలేటెడ్ ఎలా ప్రజెంట్ చేస్తారు పేషెంట్లు ఒకటి పేషెంట్ మా దగ్గరకు వచ్చేది బాగా బ్లీడింగ్ అవుతుంది అంటే మోషన్కి వెళ్ళేటప్పుడు బ్లడ్ పడుతుంది మీరు ప్యాన్లో చూసుకుంటే కింద మోషన్కి వెళ్ళే దాంట్లో మొత్తం రక్తం చిందుతుంది అనమాట ఫైల్స్ అంటే మనం మోషన్కి వెళ్ళే దగ్గర వాపు ఉంటాం రెండు బ్లీడింగ్ ఏదైతే ఇందాక చెప్పానో బ్లడ్ పడటం మూడోది మోషన్ టైట్కి వెళ్ళటం కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం వల్ల మోషన్ టైట్ వెళ్ళి దెబ్బ తగుతుంది అనమాట సో ఈ కారణాలు సో పైల్స్ అనేది ఏంటి మనకి ఏదైతే మోషన్కి వెళ్తామో యానల్ కెనాల్ అంటాం దాంట్లో మనకి యానల్ కుషన్స్ అంటాం ఏదైతే మనకి బ్లడ్ వెజల్స్ మోషన్కి వెళ్ళే రంధ్రం ఏదైతే ఉంటుందో దానికి బ్లడ్ వెజల్స్ ఏదైతే సప్లై చేస్తుందో ఈ మోషన్ టైట్కి వెళ్ళటం వల్ల అవి రక్తనాళాలు ఉబ్బుతాయి ఏదైతే మనం మోషన్ ప్రతిసారి గట్టికి వెళ్ళినప్పుడు లేదా స్ట్రెయిన్ చేసినప్పుడు ముక్కినప్పుడు పేషెంట్ ఆ స్ట్రెయిన్ అనేది పడి యానల్ కుషన్స్ అనేది ఉబ్బుతాయి ఉబ్బటం వల్ల ఈ రక్తనాల ఉబ్బి ఉబ్బి ఒక స్టేజ్లో ఏమవుతుందంటే బయటకు వచ్చేస్తాయి లేదా ఇంటర్నల్ పైల్స్ అంటావు ఎక్స్టర్నల్ పైల్స్ అంటావు సో ఇంటర్నల్ పైల్స్ అంటే లోపలే ఉబ్బుతాయి అనమాట సో ఏదైతే మోషన్ ఉబ్బిన తర్వాత ఏదైనా మోషన్ టైట్కి వెళ్ళి అనుకోండి అప్పుడు బ్లీడింగ్ అనేది అవుతుంది దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ పైల్స్ ఎక్స్టర్నల్ పైల్స్ అంటే ఈ పైల్స్ ఓరే క్రమేణా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ఈ సైజు పెరిగి బయటకు వచ్చేస్తాయి సో దాన్ని ప్రొలాప్స్డ్ ఆర్ త్రాంబోస్డ్ పైల్స్ అంటాం సో వీటి ట్రీట్మెంట్ ఎలా సో ఇప్పుడు మనం ఏదైతే లేజర్ పైల్స్ అంటామో అంటే ఈ పైల్స్ సర్జరీ అన్నీ మనం లేజర్ ద్వారా చేయొచ్చు అనమాట లేజర్ అంటే అది హీట్ ఏదైతే మనకి వేడ్ అనేది జనరేట్ చేస్తుంది ఆ డైరెక్ట్ ఆ బ్లడ్ వెజల్లో వెళ్ళి దానికి కోఆగులేట్ చేస్తాం అనమాట కోఆగులేట్ చేసి అది కంప్లీట్గా కొలాప్స్ అయ్యేటట్టు చూస్తాం వీటి వల్ల ఇదివరకు ఏంటంటే ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళం దాని తర్వాత కట్ చేసి స్టిచ్చెస్ వేసేవాళ్ళం వాటి వల్ల ఏంటంటే అనేది ఎక్కువ ఉంటుంది లేజర్ అనేది అనేది తక్కువ ఉంటుంది ఇన్ జనరల్ ఇదివరకంటే ట్రీట్మెంట్ చాలా ఫాస్ట్ అయిపోయింది రికవరీ అంటే కోలుకునే శక్తి అనేది చాలా తొందరగా ఉంటుంది సరే ప్లేషెంట్ కూడా ఎర్లీగా ఆఫీసెస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది సో ఇవన్నీ వల్ల ఇప్పుడు మేము పైల్స్ సర్జరీస్ అనేది ఎక్కువ చేస్తున్నాం అనమాట ఓపెన్ కంటే ప్లస్ స్టిచ్చెస్ వేసుకునే కొద్దీ నెప్ప అనేది ఎక్కువ ఉంటుంది పేషెంట్కి డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది ఏదో ఫారెన్ బాడీ ఉన్నట్టు ఉంటుంది అంటే అక్కడ ఏదో మనం చేసాము ప్రొసీజర్ చేసాము ఏదో స్టిచ్చెస్ ఉన్నాయనే ఫీలింగ్లో ఉంటారు పేషెంట్ సర్జరీ చేసిన తర్వాత కూడా సో అందుకని ఇప్పుడు ఏంటంటే మేము చేసేది లేటెస్ట్ టెక్నాలజీ ఇస్ లేజర్ పైల్స్ సో నెక్స్ట్ థింగ్ ఈజ్ రికరెన్స్ ఏదైతే మనం ఆపరేషన్ చేసి అన్ని ట్రీట్మెంట్ చేస్తున్నా కూడా కొంతమంది పేషెంట్స్ మళ్ళీ రావచ్చు కదా అని క్వశ్చన్ అడుగుతారు డెఫినెట్గా నైంటీ పర్సెంట్ రావు కానీ ఒక టెన్ పర్సెంట్ మాత్రం వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకు అది మనం తినే ఫుడ్ వల్ల ఉంటుంది ప్లస్ ఏదైనా పేషెంట్ థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ రెగ్యులర్ చెకప్ లేకుండా కంట్రోల్ లేకుండా ఆ మందులు సరిగ్గా వాడకపోతే దానివల్ల మనకి పైల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ రావడానికి కారణం ఒకటి హెల్దీ డైట్ ప్లస్ ఫుడ్ హ్యాబిట్స్ ప్లస్ పర్సనల్ హ్యాబిట్స్ పర్సనల్ హ్యాబిట్స్ అంటే నీళ్లు సరిగ్గా తాగకపోవటం ఆల్కహాల్ స్మోకింగ్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మనకు పైల్స్ అనేది మంచి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట సో నా అడ్వైజ్ ఏంటంటే అందరు రెగ్యులర్గా హెల్తీ డైట్ తీసుకోండి ప్లస్ హై ఫైబర్ డైట్స్ ఓకే అంటే పీచు పదార్థాలు ఉండే ఫుడ్స్ పప్పాయ కానీ బనానా కానీ హై ఫుడ్ డైట్స్ దాని తర్వాత ఓట్స్ కానివ్వండి ఏదైనా మోషన్ మనం ఫ్రీగా వెళ్ళేటట్టు చూసుకోవాలి రైస్ అనేది తగ్గించేసేసి ఓన్లీ ఒక క్వాంటిటీ అదే జస్ట్ లంచ్ కానీ లేదా ఏదైనా డిన్నర్ కానీ ఒకసారి రైస్ తీసుకొని కార్బోహైడ్రేట్స్ అన్ని తగ్గించుకుంటే మనం మోషన్ ఫ్రీగా వెళ్ళేటట్టు చూసుకుంటే డెఫినెట్గా మనకి ఫ్యూచర్లో కానీ ఏదైతే డయాబెటిక్ పేషెంట్స్ థైరాయిడ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సో జాగ్రత్తగా ఫుడ్ తీసుకోండి వాటర్ ఎక్కువ తాగండి హై హైఫైబర్డ్రేట్ తినండి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి వీటన్నిటి వల్ల మనకు పైల్స్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది ప్లస్ ఒకవేళ వచ్చినా కూడా మనం ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నాము వేరే రిజల్ట్స్ చాలా బాగున్నాయి కైండ్లీ యూజ్ దీస్ సర్వీసెస్ థ్యాంక్ యూ